శ్రీదేవి వైవాహిక జీవితం గురించి ఎన్నో ఊహాగానాలు వెలువడుతున్నాయి. బోనీ కపూర్తో పెళ్లికి ముందు శ్రీదేవికి మిథున్ చక్రవర్తితో పెళ్లైపోయిందని అప్పట్లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మిథున్ చక్రవర్తి మొదటి భార్య వల్లే శ్రీదేవితో విడిపోయారని ప్రచారం జరిగింది. మిథున్ చక్రవర్తితో పెళ్లైందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. అయితే తాజాగా నాటి సీనియర్ డైరెక్టర్ బాపయ్య శ్రీదేవి మిథున్ చక్రవర్తి మధ్య ఉన్న సంబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. శ్రీదేవితో వివాహం అయ్యిందని మిథున్ చక్రవర్తి తనతో చెప్పాడని బాపయ్య తెలిపారు. ఆ పెళ్లికి మిథున్ తల్లిదండ్రులు కూడా వచ్చారట. బాంబేలోని మడ్ ఐలాండ్లోని బీచ్ హౌజ్లో ఆ పెళ్లైందని బెంగాలీ సంప్రదాయం ప్రకారం తాళి కట్టకుండా చేతికి కడియం తొడిగి ఒక్కటయ్యారని చెప్పారు. అయితే ఈ వ్యవహారాలేవి ప్రత్యక్షంగా నాకు తెలియవని మిథున్ చెప్పడం వల్లే తనకు తెలుసు అన్నారు. విచిత్రమేమిటంటే రెండో పెళ్లివాడిని మాత్రం చేసుకోవద్దమ్మా అని అంతకుముందు తాను శ్రీదేవితో అన్నట్లు చెప్పారు. కానీ అనుకోని పరిస్థితుల్లో అదే జరిగిపోయిందన్నారు. శ్రీదేవి అద్భుతమైన నటి అని ఎంతో హుందాగా గౌరవంగా ఉండేవారని శ్రీదేవితో 16 సినిమాలు చేశానని బాపయ్య చెప్పుకొచ్చారు. ఐదు విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.